Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. మొన్న రాజమహేంద్రవరంలో ఈ షిరిడి సాయి మార్గ్లో డ్రైన్ వర్క్ జరుగుతుండగా నాగేశ్వరరావు గారు అనే ఒక వ్యక్తి అకాలంగా వర్షం వచ్చినప్పుడు ఆ యొక్క డ్రైన్ వర్క్ జరుగుతున్నప్పుడు ఆ యొక్క వర్క్ జరుగుతున్న దాంట్లో పడిపోయి చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఏ రకంగా రాజకీయాలు పరిణామాలు ఏ రకంగా తీసుకురావడం కూడా అందరం కూడా చూసాం. అంటే ఇవాళ మీడియా ముందరకు వచ్చి ఇట్లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంపెన్సేషన్ ఇస్తున్నాము లేకపోతే కాంట్రాక్టర్ తరఫున కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఏ రకంగా తీసుకొచ్చారు మాకు కూడా చెప్పుకోవాలని లేదు, గుప్తదానం కింద చేసేసి జరిగిన దానికి చేయాలని. కాకపోతే దీన్ని ఏ రకంగా రాజకీయానికి తీసుకొచ్చారు అనేది కూడా రాజమహేంద్రవరం ప్రజలందరూ కూడా గమనించాలి. ఇది ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత రకరకాల పరిణామాలతో శవరాజకీయాలకు పాల్పడ్డారు కొంతమంది ప్రతిపక్షాలు కూడా. నిజంగా శోచనీయం, బాధాకరం. మనకు వర్క్ జరుగుతుంది, హ్యాబిటేషన్ మధ్యలో రోడ్ని బ్రేక్ చేసి దాన్ని డ్రైన్ కింద నిర్మాణం చేస్తున్నప్పుడు ఎవరు కూడా సమ్మర్ సీజన్లో ఒకసారి వర్షాలు వస్తాయని ఎవరు ఊహించలేదు. దాంతో అది ఫిల్అప్ అయిపోయింది. కారణాలు ఏమైనా కానివ్వండి, ఇట్స్ అన్ యాక్సిడెంట్. యాక్సిడెంట్కి మరి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి సిటీ మా అధ్యక్షులు ఆడపాహరి గారు వీరందరూ మా యొక్క సౌజన్యంతో ఇవాళ 10 లక్షల రూపాయలు కుటుంబానికి పార్టీ తరపున కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాంట్రాక్టర్ తరపు నుంచి ఒక 5 లక్ష రూపీస్ వాళ్ళని కూడా డిమాండ్ చేసి వారికి కూడా ఒక 5 లక్ష రూపీస్ వారి దగ్గర నుంచి కూడా ఇప్పించడం జరిగింది. మరి అదొకటే కాకుండా ఎంత కూడా మానవతా దృక్పథంతో మనం ఏం కార్యక్రమం చేసినా మానవతా దృక్పథంతో చేసే కార్యక్రమము. అదే రకంగా మరి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మరి ఎక్స్పైర్ అయ్యారు కాబట్టి మరి ఇంట్లో ఉన్న పెద్ద కొడుకుకి ఒక గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఇప్పించే విధంగా ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం కూడా చేస్తామని ఈ యొక్క సందర్భంగా మరి తెలియపరుస్తూ మరి వారి యొక్క ఆత్మకి శాంతి చేకూరాలి, ఈ వీరి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ మరి ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది.